కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఈ వైరస్ చాలా వేగంగా జన్యు పరివర్తన చెందుతూ ఉండడం శాస్త్రవేత్తలను కలవర పెడుతోంది. హెచ్ఐవి ఎబోలా వైరస్ లాగానే కరోనా వైరస్ కూడా జన్యు పరివర్తన చెందుతోంది. గతంలోనూ చైనాను వణికించిన సార్స్ కంటే కూడా ప్రమాదకరమైందని చైనా యూరప్ శాస్త్రవేత్త పరిశోధనల్లో తేలింది. సార్స్ తో పోల్చుకుంటే 1000 రెట్లు ఎక్కువగా మనిషి కణంతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది ఈ మహమ్మారి. ఈ విషయం తెలియడంతో దీన్ని ఎలా అడ్డుకోవాలనే దానిపై సైంటిస్టులు ఫోకస్ పెట్టారు. అంతేకాదు, ఈ పిశాచి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టుకొచ్చిందో కూడా తెలుస్తోందని భావిస్తున్నారు. సీవర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, దీన్నే సార్స్ గా పిలుస్తారు. 2002-2003 సంవత్సరంలో చైనాలో విజృంభించింది సార్స్ వైరస్. ప్రపంచవ్యాప్తంగా 8000 మందిని బలి తీసుకుంది ఈ మహమ్మారి. ఇప్పుడు కరోనా వైరస్ కూడా సార్స్ లాగే వేగంగా విస్తరిస్తోంది. ఇక సార్స్ తో కరోనా వైరస్ కు చాలా పోలికలు కూడా ఉన్నాయి. సార్స్ వైరస్ మనిషి శరీరంలోని కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ACE2 అనే ప్రోటీన్ తో మానవ కణంపై గట్టి పొరను ఏర్పాటు చేస్తోంది. క్రమంగా కణాలను ఆక్రమించి మనిషి ప్రాణం తీస్తుంది. సార్స్ వైరస్ లో ఉండే ప్రోటీన్ 80% కరోనా వైరస్ లోనూ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంతేకాదు, కరోనా వైరస్ కూడా సార్స్ లాగే మనిషి శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తోంది. హెచ్ఐవి ఎబోలా వైరస్ లు మనిషి శరీరంలోని ప్యూరిన్ అనే ఎంజైమ్ ను టార్గెట్ చేస్తాయి. స్తబ్దుగా ఉన్న ప్రోటీన్లను ప్యూరిన్ ఎంజైమ్ ప్రేరేపిస్తోంది, ప్రోటీన్లు యాక్టివేట్ అయ్యేలా చేస్తుంది. అయితే హెచ్ఐవి ఎబోలా వైరస్లు ప్యూరిన్ పై ప్రభావం చూపడం వల్ల ప్రోటీన్ల పనితీరులో విపరీతమైన మార్పులు వస్తాయి. ఇవి జీవక్రియలు అదుపు తప్పేలా చేస్తాయి. తియాన్జిన్ లోని నాన్కై యూనివర్సిటీ ప్రొఫెసర్లు కరోనా వైరస్ జన్యువులను పరిశీలించినప్పుడు చాలా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కరోనా వైరస్ లో పరివర్తన చెందిన జన్యువుల్లోని కొన్ని భాగాలు సార్స్ వైరస్ లో లేవని గుర్తించారు శాస్త్రవేత్తలు. కానీ ఈ పరివర్తన చెందిన జన్యువులు హెచ్ఐవి ఎబోలాలో ఉన్నట్లు గుర్తించారు. కరోనా వైరస్ స్పైక్ అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తోంది. ఇది స్తబ్దుగా ఉండే ప్రోటీన్ కావడంతో నేరుగా మానవ కణాలపై ప్రభావం చూపదు. అయితే హెచ్ఐవి ఎబోలా వైరస్ లాగా మనిషి కణంలోని ప్యూరిన్ ఎంజైమ్ ను ప్రేరేపిస్తోంది. దీంతో తన స్పైక్ ప్రోటీన్ ను యాక్టివేట్ చేసుకుంటుంది కరోనా వైరస్. ఆ తర్వాతే మానవ కణంపై ఉండే పొరతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. సార్స్ వైరస్ తో పోల్చినప్పుడు ఈ బంధం 100 నుంచి 1000 రెట్లు శక్తివంతంగా ఉంటుందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. దీనిపై ఇప్పటికే శాస్త్రవేత్తలు ఒక పరిశోధన పత్రాన్ని కూడా రిలీజ్ చేశారు.